ఎందుకో చెప్తా కదా ఇదే అది కదన్నా పబ్లిక్ లో శాంతి నన్ను గోల్ చేస్తా అందుకే ముందు ఇదే చెప్తా అదే ఆ పబ్లిక్ లో ఎంత వెయ్యరా నువ్వు వెయ్యరా నాన్న ఫోన్ బాగుంటుంది ముందు ఇద్దరు వెళ్ళి చికెన్ పడరా పబ్లిక్ శాంతి ఇది బెయిరా చెప్తాను అది అంత చేదులే కొంచెం అట్టగా ఉంటుందిరా ఫోన్ పోన్ ఇంకా బాగుంటుంది వెయ్యి ముందు చెప్తా అది కాదు నాన్న పబ్లిక్ లో శాంతి ఏంట్రా పబ్లిక్ లో శాంతి పబ్లిక్ లో శాంతి ఆ శాంతి విషయం తేల్చడానికే కదా ఈ మందు ఒకసారి ఇలాగ మేము పబ్లిక్ లో గొడవ చేస్తే రెండు పెగ్గలు వేసుకుని ఇచ్చా మళ్ళీ కిత్తురు మళ్ళా నువ్వు మా అమ్మను కొట్టావా నాన్న నేను ఇప్పుడు నేను కొట్టా నేను శాంతిని ఎరగొట్టలేదే నాన్న ఏంటి నాన్న ఇందాక నువ్వు నన్ను ఎందుకు కొట్టావు నేను నిన్ను కొట్టానంటరా నువ్వే నన్ను కొట్టావు నేను నిన్ను అయితే దాని పిలు శాంతి నేను శాంతి అంటే బాబు ఓహో వస్తుందా నేను దీని మోహన్ చూడను శాంతి కొంచెం అడుగుమ్మా పబ్లిక్ అవమానపడి ఏంటన్నా నువ్వు మనకు కొట్టావా కొట్టలేదు చంపేస్తాను నేను దీన్ని ఎర్రగొడతా కొట్టాయి ఎర్రగొట్టే అయ్య గారు మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు వచ్చేసారు బాబు ఏంటండి ఇప్పుడు ఏంటి అన్నా మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు వచ్చారని చెప్పారండి తప్పలేదు కదా తప్పలేదు కదా తప్పలేదు కదండి ఇంటి అల్లుడు గారు వచ్చారని చెప్పు మొన్న అల్లుడు గారు వచ్చారంటే పీకారు ఇప్పుడు అనకపోతే పీకుతున్నారు ఈ షిప్పింగ్ లీలండి ప్రభు ఏంట్రేది నా భార్య లాగా నువ్వు నా మీద వాలిపోతావా వెళ్ళరా వెళ్ళి నా పిల్లని పిలహ అలాగే తర్వాత బాబు అమ్మాయి గారు అమ్మాయి గారు అమ్మాయి గారు రండి ఎవరంటా నువ్వు పిలుస్తున్నావు మీ భార్య గారినండి నా భార్యని నువ్వు పిలిచేస్తావా మీరు పిలవమన్నారు కదండి అంత గొప్పవాడురా నువ్వు అల్లుడు ముందే నువ్వు లుంగి కడతావేంట్రా అంటే నైట్ డ్యూటీ కదండి ఇళ్ళాలా ఇంటి పబ్లిక్ లో మొగుడు పట్టుకుని నువ్వు నానా మాట్లాడతావే మీ బాబు కూడా మంది తీసుకొచ్చానా మా ఓన్ బాబు కూడా మంది తాగాను అయినా పబ్లిక్ లో పట్టుకుని మొగుడి పబ్లిక్ గా తిడితే తప్పులేదు గాని నేను పబ్లిక్ గా తాగి పబ్లిక్ గా ఇంటికి వస్తే తప్ప నువ్వు చేసిన తప్పుకి లెంపలు వేసుకుని గుంజులు తీరే నువ్వు నన్ను ముట్టుకున్నావా యు టచ్ మీ హియర్ అసలు నిన్ను అనాలి బంగారు లాంటి నా పిల్లడానికి తప్పుడు మాట చెప్పిద్దాని మనసు పాడు చేసేందుకు అతగారిని కొడతావా ఏంటి నీకు ఎవరో డౌటా కొట్టు చూద్దాం కొట్టు అంటే తాగేసి మైకోలో దైవలాంటి అత్తను కొట్టేశాను నన్ను క్షమించేంత వరకు నేను గుండెలు